नमस्ते विजन स्वागत वार्ता व्यवस्था मार्पेके आउटसोर्सिंग कॉर्पोरेशन एर्पट्टा राष्ट्र मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी स्पष्ट अमरावती कैंप कार्यालय में शुक्रवार आईना ऑनलाइन द्वारा कॉर्पोरेशन प्रारंभिंची मात्लाडारु प्रति ने तेदीन पुरुगु सेवलु कार्मिकुलकु वेतन अंदिस्तामनि नियमकालंलो महिळलकु 50% रिजर्वेशन वर्तिंपचेस्तामनि आयन अन्नारु अलागे जिल्लालो कलेक्टर्लु चेयरमैन्लुगा उंडि ఉద్యోగ నియమకాలు చేపడతారని జగన్మోహన్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు నుండి కలెక్టర్ రేముచ్చలరాజు, ఎమ్మెల్సీ రామసూర్యారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి రాకుండా ఖచ్చితంగా 50% రిజర్వేషన్లు పేదవాడికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వచ్చే విధంగా అక్క చెల్లెళ్ళకు 50% రిజర్వేషన్లు వచ్చేట్టుగా పూర్తిగా ఈ కార్యక్రమం జరిగే దాని కోసం ఈ ఆక్వాస్ అనే సంస్థను తీసుకొస్తా ఉన్నాం. దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పి సంపూర్ణంగా కూడా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ దగ్గర ఉంది. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ కేంద్ర కార్మిక సంఘాల దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు కార్పొరేటర్తో శుక్రవారం వీరు ఆందోళన చేపట్టారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చవద్దని ఈ సందర్భంగా వీరు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కె కృష్ణమాచార్యులు, సిఐటీయూ నాయకులు డిఎన్డి ప్రసాద్, ఐఎఫ్టీయూ నాయకులు యు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైన డిమాండ్స్ తోటి వాళ్ళ దేశవ్యాప్తంగా కార్మిక చట్టాల్లో సవరణలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాల్లో సవరణలు కార్మిక సంఘాల ఐక్యత వ్యతిరేకించండి, రైల్వేల ప్రైవేటీకరణను పరిరక్షణ కోసం కార్మిక చట్టాల పరిరక్షణ కోసం. రాష్ట్రంలోని పాత్రికేయుల అక్రిడేషన్ కాలపరిమితిని మరో 3 నెలలు పొడిగించినట్లు సమాచార శాఖ డైరెక్టర్ టి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. యాజమాన్య వారు జూన్ 30 నాటికి తమ సమస్యల్లో కార్డు కలిగిన వారి జాబితాను పంపాలని కోరారు. కార్డుల గడువు 3 నెలలు పొడిగించినందున కొత్త కార్డులు జారీ మార్పుల జారీకి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని అన్నారు. యాజమాన్యం సూచించిన వారికే 3 నెలల గడువు పొడిగిస్తారని తెలిపారు. బస్ పాస్ రెన్యువల్ వారి ఫోన్ నంబర్కు ఓటీపీ ద్వారా చేరుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కార్మిక ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరు బస్ స్టాండ్ వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉద్యోగ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్, సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శి పి దుర్గారెడ్డి లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్ కంపెనీలకు భజన చేస్తోందని విమర్శించారు. లాక్డౌన్ కాలానికి కార్మికులకు పూర్తి వేతనాలు చెల్లించాలని కోరారు. భవన నిర్మాణ రవాణా కార్మికులకు 10,000 చొప్పున 3 నెలలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. కరోనా సేవలో ఉన్న స్కీమ్ వర్కర్లకు అన్ని రకాల భద్రతా పరికరాలు ఇవ్వాలని, ఉచితంగా ఆరోగ్యం జీవిత బీమా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గోపాలకృష్ణారావు, ఎంవి దుర్గారావు, స్వరూప, భవాని, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కౌలు రైతులందరికీ వడ్డీ లేని ఖరీఫ్ పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం దెందులూరులోని పంట భూముల్లో కౌలు రైతులు ధర్నా నిర్వహించారు. కౌలు గుర్తింపు కార్డు, పంట రుణాలు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ 2019 పంట సాగుదారు హక్కు చట్ట ప్రకారం భూ యజమానులు వారికి ఉన్న అపోహలు భయాలతో కౌలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయడం లేదని అన్నారు. కౌలు రైతులకు పంట సాగుదారు హక్కు పత్రాలు అందడం లేదని అన్నారు. ప్రభుత్వమే నేరుగా కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. కరోనా విపత్తు లాక్డౌన్ వల్ల ఖరీఫ్ పెట్టుబడి చేతిలో లేక చిల్లి గవ్వలేక కౌలు రైతులు అలరడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీ లేని ఖరీఫ్ రుణాలు ఇచ్చి కౌలు రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘ మండల అధ్యక్షుడు గండి రాజా, బండారు శ్రీనివాసరావు, లంక అప్పారావు, ఏలూరు దుర్గారావు, నున్న వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్తిలి తహసీల్దార్ ఏవి రామాంజనేయులు చెప్పారు. శుక్రవారం ఆయన తహసీల్దార్ కార్యాలయంలో కరోనా హెల్త్ బులెటిన్ ను మీడియాకు విడుదల చేశారు. అత్తిలి మండలంలో గత నెల 12 నుంచి ఇప్పటి వరకు 592 శాంపిల్స్ సేకరించగా 28 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అన్నారు. 282 మందికి నెగిటివ్ రాగా ఒకరు మృతి చెందారని తెలిపారు.
285 మందికి సంబంధించి రిపోర్ట్లు రావాల్సి ఉందని అన్నారు. అత్తిలి గ్రామంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 24 గా నమోదైనందున కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నామని వెల్లడించారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, మందుల దుకాణాలకు నిర్దేశించిన సమయాల్లో తీసుకువెళ్లాలని చెప్పారు. అనవసరంగా ఎవరూ రోడ్లపై తిరగవద్దని కోరారు. కరోనా కట్టడికి అధికార యంత్రాంగం చేపడుతున్న చర్యలకు ప్రజలు సహకరించాలని తహసీల్దార్ రామాంజనేయులు కోరారు. అత్తిలి మండలంలో అత్తిలి గ్రామంలో ఇప్పటివరకు 24 కరోనా పాజిటివ్ కేసులు రావడం జరిగింది. అదేవిధంగా మండలంలో బల్లిపాడు గ్రామంలో ఒక కేసు, కొమ్మర గ్రామంలో 3 కేసులు, వరసి మండలం మొత్తం మీద ఇప్పటివరకు 29 పాజిటివ్ కేసులు రావడం జరిగింది. ఈ పాజిటివ్ కేసులు ఎక్కువగా వచ్చిన కారణం చేత అత్తిలి గ్రామంలో 10 కేసుల కంటే ఎక్కువగా నమోదైన కారణం చేత గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈ అత్తిలి గ్రామాన్ని లో కొన్ని స్పెషల్ కంటైన్మెంట్గా దీన్ని ట్రీట్ చేస్తూ కొన్ని రెస్ట్రిక్షన్స్ పాటించమని చెప్పి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో భాగంగా ఏమిటంటే అత్తిలి గ్రామంలో ఎక్కడ కూడా ఈ రిలీజియస్ టెంపుల్స్ కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఎక్కడ కూడా తెరవకూడదు, 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ నిబంధనలు పాటించాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా దుకాణాలు తెరిచి ఉండకూడదు, ఒక్క నిత్యావసర సరుకుల దుకాణాలు మాత్రమే కంటైన్మెంట్ జోన్లో కాకుండా బఫర్ జోన్లో ఉన్నటువంటి దుకాణాలు 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరుచుకోవాల్సిన అవసరం. కోవిడ్ నియంత్రణలో భాగంగా ప్రభుత్వం ప్రతి కార్డుదారునికి జూలై నెలకు సంబంధించి మండలంలో చౌకధర దుకాణాల ద్వారా బియ్యం, పంచదార, కందిపప్పు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నుంచి ప్రారంభమైందని తహసీల్దార్ ఏవి రామాంజనేయులు చెప్పారు. బియ్యం, కందిపప్పు ఉచితంగా అందిస్తున్నామని, పంచదార ఏఏవై కార్డుదారునికి కిలో 13.50 రూపాయలు, బీపీఎల్ కార్డుదారునికి అరకిలో 70 రూపాయలు చెల్లించాలని తెలిపారు. కార్డుదారులు రేషన్ షాపులకు వెళ్లి ఈ పాస్ యంత్రాలపై వేలిముద్రలు వేసి నిత్యావసర సరుకులు పొందాలని అన్నారు. ప్రతి రేషన్ దుకాణం వద్ద శానిటైజర్లు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని, రేషన్ డీలర్లు మాస్కులు, చేతి గ్లౌజులు ధరించాలని తెలిపారు. కార్డుదారులందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి రేషన్ షాప్కు రావాలని తహసీల్దార్ రామాంజనేయులు కోరారు. తణుకు రాజేంద్ర సెంటర్ వద్ద కొత్తగా మంజూరైన 108, 104 వాహనాలను తణుకు ఎమ్మెల్యే కార్మూరు వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మానస పుత్రిక అయిన 108 వాహన నిర్వహణలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ పేదలందరికీ వైద్యం అందాలనే ధ్యేయంతో ప్రతి మండలానికి 104 వాహనం, నియోజకవర్గానికి 108 వాహనాలను సమకూర్చారని తెలిపారు. తణుకు నియోజకవర్గానికి 108, 104 వాహనాలు 4 సమకూర్చారని అన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో తొలిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మంత్రి పెట్టి ఆ రోజు కూడా 104 ద్వారా ఎన్నో రకాల పేద ప్రజలకు టెస్టులు చేసి, ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళకి చాలామందికి షుగరు, బీపీలు వచ్చినా అక్కడ పట్టించుకోకుండా ఉండేవాళ్ళు చాలామంది ఉండేవారు. గ్రామంలో వెళ్ళి ఆ 104 ద్వారా ఆ టెస్టులు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని వెంటనే మరి బాగుపడే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని నిర్యాణం చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర ఇది, ఈ చరిత్రాత్మకంగా నిలిచిపోయే విధంగా మండలానికి ఒక 104 అలాగే 108 కూడా ఇచ్చి ఇవాళ మళ్ళీ కూడా పూర్వ వైభవం ప్రాణాలను కూడా కాపాడటానికి ఆక్సిజన్ను అన్ని రకాల పరికరాలను కూడా అందులో పెట్టి ఇంతకుముందు కన్నా కూడా మెరుగ్గా అలాగే అన్ని రకాల వాటికి కూడా మెడిసిన్ ఇచ్చే విధంగా ఇవాళ పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో 108, 104లను వదలటం జరిగింది. 200 కోట్ల రూపాయల బడ్జెట్ తోటి ఇవాళ రాష్ట్రం అంతా కూడా పేద ప్రజలకు మేలు జరిగే విధంగా పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. 200 కోట్ల రూపాయలతోటి పెట్టుబడి పెట్టి చేస్తే 300 కోట్ల రూపాయలు అవినీతి అంటున్న
చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ఠ అని చెప్పి ఇవాళ పేద ప్రజలకు ఏమీ చేయకూడదు, పేద ప్రజలకు ఇళ్ళు ఇవ్వకూడదు, రాజ ప్రజలకు పట్టాలు ఇవ్వకూడదు, పేద ప్రజలకి పెన్షన్లు ఇవ్వకూడదు, ఏమి ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనే కోరిక చంద్రబాబు నాయుడు అయితే ప్రజలందరికీ అన్ని చేయాలని కోరుకున్న జగన్మోహన్ రెడ్డి గారిది. ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు నాయుడు ఛేదరించుకునే పరిస్థితి వచ్చింది. ఈ 108 104 మన నియోజకవర్గంలో 3 104 ఇచ్చి నేను 198 రెండు ఇచ్చి మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నందుకు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా నాయకుడు కొల్లి రవీంద్రపై తప్పుడు కేసు నమోదు చేయడం తగదని తనకు మాజీ సాంసదుడు ఆర్మూల రాధాకృష్ణ అన్నారు. మంత్రిగా విశేష సేవలు అందించిన రవీంద్రకి మంచి పేరు ఉందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం టీడీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, టీడీపీకి చెందిన బీసీ నాయకులపై కేసులు పెట్టడం ద్వారా బీసీలను పార్టీ నుండి వేరు చేయాలనే కుట్రను ఖండిస్తున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని కుట్రలకు పాల్పడినా బీసీ నాయకులు పార్టీకి అండదండగా ఉంటున్నారని, రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని ఆర్మీలే అన్నారు. కార్యకర్తలు మనోధైర్యాన్ని కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని, వారికి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మాజీ మంత్రి వర్యులు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కొల్లు రవీంద్ర గారి మీద అక్రమ కేసులు బనాయించి ఈరోజు ఆయనకి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లో తప్పుడు కేసులు పెట్టడాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా సోమిడిగా పేరున్నటువంటి రవీంద్ర గారు ఏ రోజు కూడా రౌడీ రాజకీయాలకు దూరంగా ఉండి ఒక శాంతియుతమైనటువంటి రాజకీయాలు చేసి మచిలీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేసి ఈ రాష్ట్రంలో ఏదైతే మంత్రిగా ఒక సౌమ్యుడిగా ఒక నీతివంతమైనటువంటి వ్యక్తిగా పేరు గడించినటువంటి వ్యక్తి రవీంద్ర గారు. ఈరోజు అటువంటి వ్యక్తి మీద ఈరోజు అక్కడ జరిగినటువంటి సంఘటనలని తీసుకుని ఆయన మీద తప్పుడు కేసులు చేయడాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖండిస్తుంది. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. గత సంవత్సర కాలంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 800 మీద ఈరోజుకి అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈ విధంగా కేసులు బనాయించి తెలుగుదేశం పార్టీ శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయాలనే ఒక దురుద్దేశంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి దళితులు కానీ, బీసీలు కానీ, మైనారిటీలు కానీ నాయకులందరినీ కూడా ఈరోజు ఏదో విధంగా ఏదో కేసుల్లో ఇరికిస్తే ఆ వర్గాలన్నీ కూడా ఈరోజు భయాందోళన చెంది తెలుగుదేశం పార్టీకి ఈరోజు దూరంగా ఉంటారు. వారందరినీ దూరం చేస్తే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయొచ్చనే ఒక దురాలోచనతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమైనటువంటి బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో, అచ్చెన్నాయుడు గారు కానీ, అయ్యన్నపాత్రుడు గారు కానీ, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారు కానీ, ఈరోజు రవీంద్ర గారు కానీ, ఇటువంటి వారి మీద తప్పుడు కేసులు బనాయించి ఏదో విధంగా కేసుల్లో ఇరికించి ఈ శ్రేణుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయాలి. బీసీ వర్గాలు అండా ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీగా ఉందో దాన్ని దూరం చేయాలనే ఒక దుర్బుద్ధితో ఇటువంటి కుట్ర రాజకీయాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడుతుంది. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గత సంవత్సర కాలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు మనోస్థైర్యాన్ని కోల్పోకుండా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలబడటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఇటువంటి తప్పుడు కేసులు కాదు, నిజాన్ని కూడా పరిశీలించి ఎఫ్ఐఆర్లు కూడా పోలీసు వారు ఏ విధంగా కట్టారో అన్ని కూడా చూసి ఈరోజు అక్కడ ఏదైనా నిజంగా తప్పిదం జరిగితే చర్యలు తీసుకోండి, అంతేగాని ఎటువంటివి లేకుండా ఈరోజు కేవలం రాజకీయ కక్షలకు తీర్చుకోవడం కోసం ఇటువంటి ఎఫ్ఐఆర్ని నమోదు చేయడానికి కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో తణుకు పట్టణంలో సామాజిక దూరం పాటించకుండా ప్రజలు ప్రవర్తిస్తున్నారు. ప్రజల్లో నిర్లక్ష్య ధోరణిని కనిపించడం పట్ల పలువురు ఆందోళన చెందుతున్నారు. దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించడం లేదు, నిబంధనలు షాపుల వారు సైతం తెలియజేయడం లేదు, తమ వ్యాపారంపై శ్రద్ధ చూపుతున్నారే తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాల వద్ద ముక్కుబడిగా శానిటైజర్లు ఉంచుతున్నారు, వాటిని ఖాతాదారులకు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించి నియంత్రణకు సహకరించాలని కోరుతున్నారు.
ఏలూరు రెండు ఏజీకే మోహన్ రావు తణుకు పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. తణుకు పట్టణ పరిధిలో శాంతి భద్రతలు, ప్రమాదాలు, శాంతి భద్రతల గురించి, దొంగతనం నివారణ గురించి, పోలీసులు తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తణుకులోని కంటైన్మెంట్ జోన్లలో పోలీసులు తీసుకున్న చర్యలు, కల్పిస్తున్న సౌకర్యాలను తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుని పట్ల అధికారులు మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలని, దశ సూత్రాలను అమలు చేసి కరోనా వైరస్ నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈస్ట్ గోదావరి వెళ్ళి చూసుకుంటా వస్తున్నాను. 100,000 పోలీస్ స్టేషన్ చూద్దామని ఈరోజు వచ్చి పోలీస్ స్టేషన్లో తణుకు టౌన్లో ఈ కరోనా లాక్డౌన్ ఎట్లా కంటిన్యూ అవుతుంది, సో కేసెస్ పెరుగుతున్నాయి, సో మాస్క్ వైలేటర్స్ అంటే మాస్క్ పెట్టుకోకుండా ఎవరెవరు ఉన్నారో పబ్లిక్ మీద ఫైన్ ఇంపోజ్ చేయమని చెప్పాము. అలాగే పబ్లిక్ కూడా విజ్ఞప్తి ఏంటంటే హ్యాండ్ శానిటైజర్స్ అవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి, బయటికి రాకుండా ఉండాలా. పోలీస్ స్టేషన్ క్రైమ్ని బట్టి ఏముంటుంది, సో ఎస్పీ గారికి చెప్పి అలాగే ఆఫీసర్స్ని అయితే వేయటం జరిగింది. సో నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఎక్కువ స్టాఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉన్న సిబ్బందితోనే అంటే ఇప్పుడు మెకానైజ్ అయింది కదా, కంప్యూటర్స్ కానివ్వండి, ఆన్లైన్ అవ్వటము, ఇవన్నీ కూడా సిబ్బంది అవసరం ఉంటుంది. సో ఎక్కడ స్టాఫ్ తక్కువ ఉంటే అక్కడ ఆ సందర్భాన్ని అనుసరించి తెచ్చుకుంటాం. విలేజ్ పరిధిలో క్రైమ్ రివ్యూ ఉంది, కరెక్ట్గానే క్రైమ్స్ అంతా కూడా బాగానే చేస్తున్నారు. పెట్రోలింగ్ ఇవన్నీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ కొన్ని రెడ్ జోన్ ఏరియాస్ ఉన్నాయి మీకు తెలుసు, రెడ్ జోన్ ఏరియాస్లో దాదాపుగా మన రేంజ్ పరిధిలో అయితే ఒక 600 దాకా రెడ్ జోన్స్ ఉన్నాయి, కేసెస్ పెరిగాయి. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మూమెంట్ పెరిగింది లాక్డౌన్ తీసేసిన తర్వాత, సో కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి లాక్డౌన్ ఇంప్లిమెంటేషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ తణుకు, తాడేపల్లిగూడ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించి కేసుల పురోగతిని తెలుసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ అమలు చేయాలని, పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరారు. అనవసర వస్తువులను తొలగించి పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. కరోనా వైరస్ సిబ్బందికి, ప్రజలకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లిగూడెం సీఐ ఆకుల రఘు, రూరల్ సీఐ వి రవికుమార్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. హైవే బేస్డ్ పోలీస్ స్టేషన్ అయి ఉన్న తణుకు టౌన్లో మెయిన్ పోలీస్ స్టేషన్, ఇది తణుకు టౌన్ పోలీస్ స్టేషన్. ఇందులో కోవిడ్ స్ప్రెడ్ లేదా కోవిడ్ నివారణ చర్యల్లో మా వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్డ్ అయి ఉన్నారో చూడడానికి అని వచ్చాను. మేము ఇంటర్నల్లీ ఒక దశ సూత్రాలను పెట్టుకున్నాము, అంటే వచ్చే పబ్లిక్ వాళ్ళు ఇబ్బంది పడకూడదు, మా మెన్ కూడా ఇబ్బంది పడకూడదు. అట్లా కొన్ని స్టాండర్డ్స్ పెట్టుకున్నాం, బయట శానిటైజర్స్ పెట్టాలి, లేకపోతే రానికుండా చేయాలి, రిసెప్షన్ వేరు చేయాలి, ఇలాంటివన్నీ వచ్చి సెక్షన్ టూ సెక్షన్స్గా డ్యూటీ చేసుకోవాలి, ఫ్యామిలీ వెల్ఫేర్ తీసుకోవాలి, ఇట్లా ఒక 10 పాయింట్స్ ఉన్నాయి. ఆ దశ సూత్రాలు మా వాళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు లేదని చూడడానికి వచ్చాం. పాటిస్తున్నారు, సంతోషం. మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు క్రైమ్ రికార్డ్స్ వీటి ఆధారంగా లేదా పోలీసు స్థలాలు అత్యంత ప్రథమ ప్రాధాన్యతతో రక్షించబడతాయి, దాంట్లో సవాలు లేదు. పోలీస్ స్థలాన్ని జానేడు లేదా ఇంచు కూడా దురాక్రమణ చేయనివ్వడానికి సహకరించాం. అట్లాంటి ఏమైనా దృష్టి ఎక్కడైనా మీ దృష్టిలో వచ్చినా కూడా దయచేసి నా దృష్టికి తీసుకుని నేను ఇమీడియట్గా చర్య తీసుకుంటాను. బేస్డ్ ఆన్ ఫండ్స్ అవైలబిలిటీ అక్కడ కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడం అనేది గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ ఆధారంగా టేకప్. మనం మన పరిశుభ్రతపై ఆన్లైన్ శిక్షణ జూమ్ యాప్ ద్వారా నిర్వహించారు. సిడిఎఫ్ ప్లస్ హ్యాండ్ వాష్ ఘన వ్యర్థాల నిర్వహణపై నిర్వహించిన ఈ శిక్షణలో తణుకు ఎంపీడీఓ టి సు నారాయణమూర్తి, ఈఓ అడ్డి పివివి రామప్రసాద్, జిల్లా వనరుల రిసోర్స్ పర్సన్ బి కృష్ణమోహన్, ఎర్రయ్య చెరువు కార్యదర్శి హర్ష రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో లక్కీ డిప్ స్కీమ్ పేరుతో భారీ మోసంకి పాల్పడ్డారు పశ్చిమ గోదావరి జిల్లా తణుకునకు చెందిన సిరి ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులు. సుమారు 1500 మంది గ్రూప్ సభ్యుల నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి నిర్వాహకులు పరారయ్యారు.
लकी ड्रा पेर तो ग्रूप सभ्यु वारा की रूपये चोपना ओख सभ्यु पदवेल वरक वसूल तपू तिंत निर्वाहको पिठापुर मोसपोन बाधि पटक अगर कार्मिक हक्कुल चट्टानारिस्तू प्रवर्तनांग संस्थलनु देश संपदनु नरेंद्र मोदी सरकार देश विनाशनानिकि दारि तीसेलागा कॉर्पोरेट संस्थलु दोचिपेडुतोंदनि एटीसी राष्ट्र कार्यदर्शि कोनल भीमारावु अन्नारु सहाय निराकरण शासन उल्लंघन कार्यक्रमंलो भागंगा तनुकु नरेंद्र सेंटर वद्द एटीसी सीएटीसी आध्वर्यंलो धर्ना जरिपि मानवहारान्नि निर्वहिंचारु कार्मिक चट्टानु कालरास्तू 60 कोट्ल मंदि कार्मिक वर्गानिकि तीव्र दोहं तलपेडुतुन्नारनि विमर्शिंचारु देश मत प्रजानेक देश अरवे को कार्मिक वर्ग करोना तो विलवेलाता इवा कार्मिक चटाल अत्यंत दारुण रद्देसम के प्रभुत् पूनको इवा कार्मिक चटाल अनेक दशाबाल कल पा स्वतंत्र पूर्वे कार्मिक प्राण त्यागा होरा साधि चटो चटा इवा समूल नाशन दसम नरेंद्र मोदी प्रभुत्व पूनको चटाल वेला रद्दा व्यतिरेक चटाल यथात अमल सदर्भंग सीएटी जिला कार्यदर्शि पीवी प्रताप మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తోందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వాల్లో స్కీమ్ వర్కర్లుగా పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఇవాళ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవాళ పర్మనెంట్ ఇవ్వాలి కనీస వేతనాలు ఇవ్వాలి అలాగే ఇవాళ కోవిడ్ బారిన పడి చనిపోయినటువంటి వాళ్ళకి 5 లక్షల రూపాయలు అలాగే ఇవాళ ఈ పనిలో భాగంగా పనిచేస్తున్న వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక చట్టాల సవరణలు కానీ లేదు కార్మిక వ్యతిరేక విధానాలు కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా దానికి మద్దతు ప్రకటిస్తా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ పద్ధతి విరమించుకోవాలి ఏదైతే నువ్వు గతంలో ఎన్నికల ముందు చెప్పి ఇవాళ ఆచరణలో ఇవాళ దానికి మద్దతు పలకడం అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేయడమే ఇది తక్షణం ఇలాంటి పద్ధతుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం బొద్దని నాగరాజు సిక్లే పుష్పకుమారి ఇంటి వీరన్న గాల రంగారావు నామన వెంకటేశ్వరరావు పిఎన్ నరసింహారావు ఏఆర్జే కుమారి కొరడ సుధీర్ బాబు తదితరులు పాల్గొన్నారు మోడీ ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడం మాని వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సిఐటియు నాయకులు కె నరసింహారావు డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త ఆందోళన పిలుపులో భాగంగా వేల్పూరులో సిఐటియు ఆధ్వర్యంలో సచివాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం కార్యదర్శి షేక్ మీరా పహాల్కి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు బలచిన వీరభద్రం పాల్గొని కార్మికులకు మద్దతు తెలియజేసి వారు మాట్లాడుతూ లాక్డౌన్ కాలంలో పనులు లేక పస్తులుండి ఆకలిచావులకు గురవుతున్న కుటుంబాలకు నెలకు 10,000 రూపాయలు చొప్పున 3 నెలల పాటు ప్రత్యక్ష నగదు బదిలీ చేయాలని ఆయన కోరారు కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోరాటి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పు చేయడం తగదని విమర్శించారు ఈ కార్యక్రమంలో మారిన చిన గణేష్ వాస వెంకటేశ్వరరావు ప్రమీల వసంత కుమారి లలిత కుమారి ఉమా తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న బ్రేక్